పడిపోతా రైట్ రైట్. వస్తాను, ఉన్నారు ఆగండి ఆగండి, కింద వారిని కూడా మాట్లాడేద్దాం మాట్లాడేద్దాం. బాబు గారు, పరిస్థితిలో ఉన్నారు. బాబు గారు సార్ నమస్తే అండి. మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్రంలోకి ఒక పార్టీగా ముందుకొచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వీళ్ళు చెప్పే మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు, విలువలు, విశ్వసనీయత, మడమ తప్పను, మాట తిప్పను, ఇలాంటి మాటలన్నీ విని 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 రాష్ట్ర ప్రజలకి, రాజకీయ పార్టీలుగా మాకు చెవుల్లోంచి రక్తాలు వచ్చే పరిస్థితి వచ్చింది సార్. ఈ రాజకీయాల్లోకి ఈయన వచ్చిన దగ్గర నుంచి రాజకీయాల్లో విలువలు పోయినాయి, విశ్వసనీయత పోయింది. మాట తప్పడం, మడమ తిప్పడం తప్పితే ఇంకొకటి లేదు. ఎప్పుడు చూసినా ఈ విశ్లేషణలు, వివరణలు వాళ్ళ పార్టీకి వాళ్ళు చెప్పుకుంటారు సార్. టీడీపీ చేసినా టీడీపీ ప్రత్యేక హోదా విషయంలో ఏం తప్పిదాలు చేసింది, ఎంత పోరాటం చేసింది, అలాగే వైసీపీ ప్రత్యేక హోదాను అడ్డం పెట్టుకొని 151 సీట్లను ఎలా తెచ్చుకుంది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీడియాగా మీ అందరూ కూడా గమనించి ఉంటారు. నేను ఇప్పుడు ఫస్ట్ మూడు రాజధానుల గురించి మాట్లాడతాను సార్. ఎలక్షన్స్కి ముందు అమరావతి రాజధానిగా ఒప్పుకున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒప్పుకున్నారు అసెంబ్లీ సాక్షిగా. అలాగే ఎలక్షన్స్ తర్వాత కూడా అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, ఎలాంటి అపోహలు వద్దు అని చెప్పి అమరావతిని అమరావతిలో చెప్పారు. ఈయన అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు. ఆ రోజు తెలియదండి, ఎలక్షన్స్ ముందు ఈయన తెలుసు కదా ఇది అమరావతి కాదు, కమరావతి, ఓన్లీ ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే భూములన్నీ ఇక్కడ మనీ ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలియదండి. అప్పుడు ఎందుకు ఏకీభవించాలి? అప్పుడు ఎందుకు అమరావతికి ఈయన మద్దతు తెలపాలి? ఆ రోజు చెప్పొచ్చు కదా అమరావతి కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి నేను దీనికి ఏకీభవించట్లేదు, క్యాపిటల్ ని మూడు రాజధానులుగా మార్చండి లేకపోతే ఇంకొక ప్రాంతానికి మార్చండి అని చెప్పి అప్పుడు ఎందుకు ప్రతిపాదన తీసుకురాలేదండి? ఒక విలువలు విశ్వసనీయత కలిగిన నేత అయితే, ఒక రాజకీయ నాయకుడు అయితే ఎందుకండి అప్పుడు ప్రతిపాదన పెట్టలేదు? సూటిగా అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఓకే, ఎలక్షన్స్ తర్వాత పోని, 151 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఎందుకండి చెప్పారు ఆయన అసలు అమరావతి రాజధానిగా కొనసాగుతుందని? ఈ రోజు కర్నూలులోని అలాగే వైజాగ్ లోని ఆ పరిసర ప్రాంతాల్లో భూములు వీళ్ళు కొనుక్కున్నారు కాబట్టి అక్కడ వీళ్ళకి లాభాలు చేకూర్చే కార్యక్రమం చేపట్టారు కాబట్టి ముఖ్యమంత్రిగా మన ప్లేటు మన బిర్యానీ అని చెప్పి ఎలక్షన్స్ ముందు ఈయన ఒక నినాదం ఇచ్చున్నారు కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం. కేవలం ఈ వైసీపీ పార్టీ నాయకులకి ఏదైతే మాట ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి ఆ మాటను మాత్రం నిలబెట్టుకుంటున్నాడు, అందులో మాత్రం విరుగుడు విశ్వసనీయత పాటిస్తున్నాడు సార్. మాట తప్పలేదు, మడం తెప్పలేదు, దోచుకున్నాడు దోచుకున్నంత. ఇప్పుడు వైజాగ్ లో అసెంబ్లీ సమావేశాలు పెట్టడం వల్ల, కర్నూలులో హైకోర్టు పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం నాకైతే అర్థం కావడం లేదు సార్. సరే, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని కదా, ఈ అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా అవుతుంది సార్? వినడానికి మేము ఏదో వింటున్నాం కదా అని చెప్పి ఏదో నోటు పెట్టినట్టు చెప్పిస్తే ఎలా అవుతుంది సార్ అభివృద్ధి వికేంద్రీకరణ? అంటే ప్రత్యేక హోదా తీసుకురా, విశాఖకి రైల్వే జోన్ తీసుకురా, పోలవరం ఆన్ టైం కట్టు. పోలవరం విషయంలో కేంద్రం మీద ఆధారపడడం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వంగా మనం కట్టుకోలేమా, మనకు చేత కాదని చెప్పి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అధికారంలోకి వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది సార్? ఎన్ని డిసెంబర్లు దాటిపోతున్నాయి సార్? ఇప్పటికొచ్చి పోలవరం పూర్తయిందా? ఏ స్థాయిలో ఉంది సార్? ఎందుకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ఎందుకు దయచేసి వినండి, ఆగండి బాబు గారు. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు, జనసేన పార్టీ, వచ్చే ఎన్నికల్లో కూడా మీరు వారు కలిసి వెళ్తామని చెప్పేసి మీరు చెప్తున్నారు, బీజేపీ నాయకులు చెప్తున్నారు. మరి మీరెందుకు, మీ నాయకుడు ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? ప్రత్యేక హోదా ఇవ్వాలి ఒకటే సార్, ఒకటే విషయం సార్, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా శ్రేయస్సుకి అనుగుణంగా, రాష్ట్ర శ్రేయస్సుకి అనుగుణంగా వాళ్ళ తాలూకు నిర్ణయాలు కానీ విధానాలు కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విషయంలో జనసేన పార్టీ ఏ రోజు కూడా వెనకాడదు. ఇదే బీజేపీని ప్రత్యేక హోదా విషయంలో మా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనే విషయం మీకు తెలుసు. ఈవెన్ మొన్న స్టీల్ ప్లాంట్ విషయంలో ఒకే ఒక పార్టీ, జనసేన పార్టీ, ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఆయన పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి మరీ దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇదే వైసీపీ పార్టీ అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికలకి మద్దతు తెలిపారు. ఈయన అంటారు ఎన్నికల విధానం వేరు, ఉండండి సార్, రాజకీయ పార్టీ తాలూకు విధానం వేరు, ప్రభుత్వ విధానాలు వేరు అని అంటున్నారు సార్. ఓట్ వేయడానికి బ్రహ్మరాడి గారు బాబు మీరు జనసేన మిత్రులే,
మీకు ఎక్కడ మీరు చెప్పేది మాత్రమే జనం వినిపించాలి, మేము చెప్పేది జనం వరకు వినకూడదనుకుంటున్నారు. మేము హైకోర్టు సంయమనం పాటించండి, చెప్పేది అనండి. మేము రాజ్యసభలో ప్రవేశపెట్టాం, మీరు చెప్పేది పార్లమెంట్ చెప్పేది అనండి. సాంసరావు గారు వారు మా చెప్పేది మేము విన్నాం, మీరు వినండి. కొండ ఊర్నే వచ్చి మీరు వినండి, మీరు వినండి, మీరు చెప్పేది. మేము పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాం, రాజ్యసభలో మీరు 3.5 సంవత్సరాలుగా అధికారంలో. సాంసరావు గారు వారి అభిప్రాయం వారు చెప్పనివ్వండి, తర్వాత మీరు చెప్తారు. విశాఖ ఉక్కు రద్దు చేశారు కానీ హైకోర్టులో, హైకోర్టులో వాయిదా దావా చేశాం. ఇంకేం చేయాలా, ఏం చేయాలో చెప్పు. మీరు ఒక మీటింగ్ పెట్టారు, వెళ్ళిపోయారు, కోర్టులో వేశారా, మీరు కోర్టులో దావా వేశారా, ఏం చేస్తారు చెప్పయ్యా. మీరు ఏం చేస్తారు, మేము అసలు రాజ్యసభలో ప్రవేశపెట్టాం, పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాం. మా చేతు పరిధి మాట్లాడి మేము ఏమి చేయాలో చేస్తాం. అది రాజకీయ పరిధులు, ఆ పరిధులు ఎన్నికల సమయంలో ఎందుకు గుర్తులేవని నేను అడుగుతున్నాను సార్. ఎన్నికల సమయంలో బాబు గారికి చెప్తాను ఒక అంశం. బాబు మన్నగోడ చెప్పేది, మీరు నలుగురి తప్ప మిగిలిన వాళ్ళు ఒక అంశం స్టేట్మెంట్ కంప్లీట్ అవ్వకముందు మీరందరికి చెప్పేది బాబు, బాబు గారు మీకు మాట మమ్మల్ని కంప్లీట్ అవ్వనివ్వండి సార్, మమ్మల్ని కంప్లీట్ చెప్పేది అనండి. సాంబశివరావు గారు వారు మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, వారి అభిప్రాయాలు వారు చెప్పనివ్వండి. మీ అభిప్రాయం మీరు చెప్తున్నారు కదా, మీ అభిప్రాయం చెప్పినప్పుడు పక్కన వాళ్ళు అడ్డొస్తే మీకు ఎంత బాధ ఉంటుంది. మీరు తీసుకోవాల్సిన సమయం మీరు తీసుకున్నారు, వారు చెప్పిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు మీరు దాన్ని డిఫెండ్ చేద్దురు, వాళ్ళు మాట్లాడకనే పోతుండ్రి. బాబు గారు కంటిన్యూ చేయండి. మీరు సార్ ఇప్పుడు ఎన్నికలకి ముందు నాకు 25 మంది ఎంపీలను ఇస్తే, నాకు ప్రభుత్వాన్ని ఇస్తే, ఆ దేవుడికి మొక్కి కొబ్బరికాయ కొట్టి నాకు ప్రభుత్వాన్ని ఇస్తే, నేను కేంద్రం మెడల్ వంచి మరీ ప్రత్యేక హోదాను తీసుకొస్తాను, రైల్వే జోన్ సాధిస్తాను, పోలవరాన్ని కట్టి తీరుతాను, ఉద్యోగాలు తీసుకొస్తాను, కొత్త పరిశ్రమలు తీసుకొస్తాను, ఇలా లేనిపోని కళ్ళపల్లి కబుర్లన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేయాల్సింది మేము చేసాం, మా పరిధిలో ఎంతవరకు ఉందో అంతవరకు చేసాం. ఏంటండి ఇవే సమాధానాలు? మీరు మెడలు ఉంచుతామని చెప్పిన వాగ్దానం ఏంటి? మీరు చేస్తున్న పనులు ఏంటి? ఇంకోటి 3 రాజధానులు ఇచ్చి వెళ్తారు ఎన్నికలకి. ఏం సార్ మీరు 2024 ఎన్నికలకి మీ పార్టీ ఏ వాగ్దానం ఇచ్చి ఎన్నికలకు వెళ్తుంది ప్రజలకి? ఈ విభజన మేము అభివృద్ధి రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని మా మేనిఫెస్టోని మేము ప్రకటించి ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలిగే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. ఈ విషయంలో ఎలాంటి డోకా లేదు. తప్పనిసరిగా మా విధానాలు స్పష్టంగా ప్రజలకి ఈసారి 2019 ఏదైతే మేము ప్రజలకి స్పష్టంగా చెప్పడంలో విఫలమయ్యామో దాన్ని సరిదిద్దుకొని ఈరోజు ప్రతి ఒక్క పౌరుడికి కూడా అర్థమయ్యే భాషలో చెప్పడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం, మా విధానాలు మేము చెప్తాం. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఈ 2 ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో, ఏవైతే ఛాలెంజ్లు చేశారో ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు? అలాగే ఈ 3 రాజధానుల విషయంలో ప్రభుత్వంలో వీళ్ళుండి వీళ్ళు గర్జన చేయడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. అసలు ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా 3 రాజధానులు పెట్టడానికి అవకాశం లేదని చట్టం చెప్తుంది. ఆ చట్టాన్ని ఫాలో అవ్వకుండా వీళ్ళు గర్జనలు దేనికి చేస్తున్నారు? మీరు పెట్టిన క్యాప్షన్ కరెక్ట్, ఈ డిబేట్ లో మీరు పెట్టిన క్యాప్షన్ కరెక్ట్. ఇదేంటంటే సెంటి మంట మంట రాజేసి ప్రజల్ని ప్రజల మధ్యన చిచ్చులు పెట్టడానికి మాత్రమే వీళ్ళు ఈ వ్యూహాన్ని ఫాలో అవుతున్నారు.